హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లోని కంటెంట్ చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ నేను నిఫ్టీ వీక్లీ చార్ట్ పెట్టుకుంటాను, సో వీక్లీ చార్ట్ నుంచి అనాలిసిస్ చేసుకున్నాం, దాని తర్వాత మనం డైలీ చార్ట్కి వెళ్దాం. సో వీక్లీ చార్ట్ చూస్తుంటే కనుక 2 వీక్స్ కూడా మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, బులిష్ క్యాండిల్. అండ్ ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే వీక్లీలో కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి లో నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ 15,671 లో, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ 1,600 పాయింట్స్ ప్లస్ లో మనకి అప్ సైడ్ రికవరీ ఇచ్చింది, అండ్ ఆల్మోస్ట్ ఆల్ 10.5% రికవరీ అయితే ఇచ్చేసింది అప్ సైడ్. సో ఇంకా ఎక్కడ వరకు వెళ్తుంది మార్కెట్ అనేది మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ ఈ పాయింట్లో 17,600 అండ్ 17,650 నాకు రెసిస్టెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రీటెస్ట్ చేసింది కాబట్టి 17,600 అండ్ 17,650 వీక్లీలో కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి అప్ సైడ్. సో మార్కెట్ నెక్స్ట్ 18,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 18,000 తర్వాత మనకి ఇక్కడ 18,300 వరకు కూడా వీక్లీలో వెళ్ళడానికి అవకాశం ఉంది అప్ సైడ్ లో. మరి డౌన్ సైడ్ కి వస్తే మళ్ళీ మనకి డౌన్ సైడ్ 17,000 లెవెల్ వరకు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ రావడానికి. ఒకవేళ మార్కెట్ 17,600 అండ్ 17,650 పైన మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ డౌన్ సైడ్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి 17,000 వరకు కూడా వీక్లీలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది వీక్లీ చార్ట్ లో. అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. సో నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను ఇక్కడ మనకి నిఫ్టీలో. అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా ఉంది, మనకి సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంది, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో లాస్ట్ మనకి ఎక్స్పైరీ డే రోజు మనకి గ్యాప్ అప్ వచ్చింది. ఇక్కడ డౌన్ సైడ్ చూస్తుంటే మనకి 200 డేస్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, అండ్ ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అండ్ మూవింగ్ యావరేజ్ లెవెల్ వచ్చేసి మనకి 17,000 అనేది మనకి స్ట్రాంగ్ సైకలాజికల్ సపోర్ట్ డౌన్ సైడ్. అండ్ మార్కెట్ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చింది 17,287 లో. సో డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి మనకి 17,200 సపోర్ట్ ఉంది, అండ్ దాని బిలో వచ్చేస్తే మళ్ళీ మార్కెట్ 17,000 వరకు రావచ్చు. సో ఇక్కడ మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. 200 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ ఉంది, 17,000 వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ హై బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనుకోండి అప్ సైడ్, రేపు మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే మార్కెట్ 17,400 పైన మార్కెట్ సస్టైన్డ్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ మనకి టార్గెట్ 17,500 అండ్ 17,600. 17,500 ఈజీగా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్లస్ 200 పాయింట్స్ మనకి అప్ సైడ్ ర్యాలీ కనిపిస్తుంది నాకు, మోర్ దెన్ 200 పాయింట్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి క్లోజింగ్ పాయింట్ నుంచి చూస్తే కనుక. కాకపోతే మార్కెట్ కొద్దిగా పాయింట్స్ గ్యాప్ అప్లో కానీ అలా వచ్చేస్తే కనుక మనకి 200 పాయింట్స్ మనకి ర్యాలీ అయితే అప్ సైడ్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఏరియా, సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ వస్తే 17,400 వరకు మార్కెట్ రావచ్చు రేపు, అండ్ అది కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి మళ్ళీ 17,200 వరకు రావచ్చు. సో అప్ అండ్ డౌన్ ఈ రైడ్ అనేది, రోలో కోస్టర్ రైడ్ అనేది మార్కెట్ చాలా వాలిటల్ అయితే ఉంది. సో రేపు కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది, చూసి ట్రేడ్ చేయండి. అండ్ అదేవిధంగా 17,600 సస్టైన్డ్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అగైన్ మళ్ళీ మనకి 17,800 అండ్ 18,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇది నిఫ్టీ గురించి. సో నిఫ్టీ వాజ్ వెరీ క్లియర్, అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళడానికి కనిపిస్తుంది నాకు, దీంట్లో బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది నాకు నిఫ్టీలో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం మనం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ పెట్టుకున్నాను, సో వీక్లీ అనాలిసిస్
అనాలిసిస్ చేసుకుందాం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మంచి రికవరీ ఇచ్చింది లో నుంచి. ఎగ్జాక్ట్లీ 32,000 వెరీ క్లోజ్ పాయింట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ చూస్తుంటే కనుక చాలా ఎక్కువ రికవరీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ మనకి ఎక్స్పైరీ డేరో చూసాము, గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా మూవ్ అవ్వలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకోసం అంటే ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి కంటిన్యూస్లీ. 36,860 ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 37,300 అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది వీక్లీలో. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్ లో కూడా మార్కెట్ ట్రై చేసింది, రిజెక్ట్ చేసింది. ఈ ఏరియా నుంచి మార్కెట్ ఉంది కాబట్టి సో గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి వెళ్ళలేకపోయింది. సో రేపు ఒక గ్యాప్ అప్ వచ్చిన మార్కెట్ 36,860 పైన మనకి ట్రేడ్ అవుతుంది అనుకోండి, 37,300 వరకు మార్కెట్ వీక్లీలో వెళ్ళొచ్చు. ఒకవేళ వీక్లీలో ఇది కనుక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ 38,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాని రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి 35,500 అండ్ 35,800 వరకు కూడా మార్కెట్ 35,500 అండ్ 35,800 వరకు కూడా మనం వీక్లీలో ఈ వీక్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు, ఇది మన బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే విధంగా మనం డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుంటాను బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది, దాని తర్వాత మార్కెట్ అంతగా మూవ్ అవ్వలేదు మనకి ఎక్స్పైరీ డే రోజు. అండ్ ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ చూస్తుంటే కనుక దీనిపైన మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ కింద కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ మీకు పింక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది నేను ఏరియా రెసిస్టెన్స్ ఏరియా డ్రా చేశాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఏరియా నుంచే రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ కూడా సింపుల్ గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు రేపు మార్కెట్. ఇక్కడ ఒకటి మీరు లోని డ్రా చేసుకోండి, మీకు ఎక్స్పైరీ డే అయితే లో ఉందో ఆ లోని డ్రా చేసుకోండి. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ 36,000 లెవెల్ వరకు రావచ్చు, మనకు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది డౌన్ సైడ్ వస్తే. లేకుంటే మార్కెట్ అప్ సైడ్ ఈ 200 డేస్ ఈఎంఏ ఉంది కదా అండ్ ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇక్కడ దీని పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, ఇక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. 36,860 ఒక రెసిస్టెన్స్ ఉంది, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అక్కడ మనకి బిహేవ్ చేసింది కాబట్టి దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతే ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోతుంది అప్పుడు. సో అప్ సైడ్ మనకి 37,300 వరకు స్పేస్ ఉంది మార్కెట్కి వెళ్ళడానికి. సో అక్కడ మీరు సస్టైన్డ్ అవుతే బై చేయండి. ఒకవేళ మార్కెట్ దీనికన్నా పైకి వెళ్ళింది అనుకోండి 37,500 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ దాని తర్వాత మనం రేపు అనాలిసిస్ చేసుకుందాం దానికన్నా పైకి మార్కెట్ వెళ్తుందా వెళ్ళదా అని చెప్పి. సో ప్రజెంట్గా మాత్రం మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో రేపు మార్కెట్ కి పాజిటివ్ గా ఉండి ఒక గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, దీనిపైన కనుక మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక సస్టైన్ అవుతుందా లేదో చూడండి. దాని తర్వాత మార్కెట్ మీలో మీరు బై చేయండి, 37,300 వరకు స్పేస్ ఉంది అప్ సైడ్ వెళ్ళడానికి. 36,860 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక డౌన్ సైడ్ కూడా ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, మనకి ఎక్స్పైరీ డే లో బ్రేక్ చేస్తే మనకి 36,000 వరకు కూడా రావచ్చు. అండ్ దానికన్నా కిందికి మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు, 35,800 వరకు కూడా రావచ్చు. అండ్ అది కనుక బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండి. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం, దాని ద్వారా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తాం కాబట్టి ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీది. సో నేను ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకున్నాను, 17,200 ఫస్ట్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది, 24,000 యాడ్ అయింది. అండ్ దానికన్నా డౌన్ సైడ్ చూస్తుంటే కనుక 17,000 నాకు దాని కింద సపోర్ట్ కనిపిస్తుంది, 200 పాయింట్స్ డౌన్ కనిపిస్తుంది నాకు సపోర్ట్. ఇది మన సెకండ్ సపోర్ట్, 47,000 ఓ యాడ్ అయింది. ఇది మన ఫస్ట్ సపోర్ట్ 17,200. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ కనుక చూసుకుంటే 17,400 నా ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. దాని తర్వాత పైకి వెళ్తే కనుక 17,600 సెకండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓఏ అన్నీ కూడా తక్కువగా యాడ్ అయినాయి, ఎందుకంటే మనకి ఫ్రైడే హాలిడే ఉండే అండ్ సాటర్డే సండే ఇట్లా ఒక వీకెండ్ ఉండే కాబట్టి ఆప్షన్ చేయండి డేటా ఓఏ అనేది చాలా తక్కువగా యాడ్ అయింది. సో మండే మనకి ఓఏ ప్రాపర్గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనము బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా కూడా చూసుకుందాం. సో ఆప్షన్ చేయండి డేటా బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను, సో దట్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ
36,400 మనకి కనిపిస్తుంది. సో దానికన్నా డౌన్ సైడ్ చూద్దాం. 36,000 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ ఉంది ఇక్కడ, అండ్ అది 27,000 ఓ యాడ్ అయింది. దానికన్నా బిలో చూస్తే 35,500 సెకండ్ సపోర్ట్, 18,000 ఓ యాడ్ అయింది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే 36,500, 26,800 యాడ్ అయింది. దానికన్నా పైకి చూస్తే 37,000 ఓ యాడ్ అయింది, 35,000 మనకి ఓ యాడ్ అయింది. ఇది మన 36,500 ఫస్ట్ రెసిస్టెన్స్, 36,500 పైన మనకి 37,000 అనేది సెకండ్ రెసిస్టెన్స్. అండ్ ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆప్షన్ చైన్ డేటా ద్వారా, అండ్ అదేవిధంగా టెక్నికల్గా కూడా మీకు అర్థమైంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి అండ్ ఎస్జిఎస్ నిఫ్టీ ఏం చేస్తుందో కూడా చూసుకుందాం. సో నేను ఫస్ట్ ఎస్జిఎస్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో ఇక్కడ ఎస్జిఎస్ నిఫ్టీ మనకి 17,490 క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, అండ్ 200 పాయింట్స్ ప్లస్ లో కనిపిస్తుంది. అండ్ మనకి రేపు మార్నింగ్ ఇది చేంజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ పైన నేను అప్డేట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే కనుక ట్రెండ్ ట్రేడర్ తెలుగుని జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఉంది. అండ్ జస్ట్ నువ్వు ఇక్కడనే షేర్ చేశాను గ్లోబల్ మార్కెట్స్ ని, అది కూడా చూసుకుందాం. అండ్ డౌ జోన్స్ కూడా పాజిటివ్ గా ఉంది, అండ్ నాస్డాక్ కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి, అండ్ డాక్స్ కూడా నాకు పాజిటివ్ గా కనిపిస్తుంది, అండ్ యుఎస్ టెక్ స్టాక్స్ కూడా గ్రీన్ లోనే కనిపిస్తుంది కంప్లీట్ గా. అండ్ అదే విధంగా గోల్డ్ మనకి కమోడిటీస్ అనేది ఫాలో అవుతూ కనిపిస్తున్నాయి, అది వెరీ గుడ్ సైన్. అండ్ సిల్వర్ కూడా ఫాలో అవుతూ కనిపిస్తుంది, బట్ క్రూడ్ ఆయిల్ అయితే ప్లస్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ కానీ ఇంకా బ్రెంట్ ఆయిల్ కానీ ఈ రెండు కూడా సేమ్. అండ్ ఇవి కూడా 107 లో ట్రేడ్ అవుతుంది, ఇది 104 లో ట్రేడ్ అవుతుంది, 104.99. సో ఇవి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి, అండ్ రిమైనింగ్ కమోడిటీస్ అయితే నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకి గ్లోబల్ మార్కెట్స్. సో మార్నింగ్ అవర్స్ కూడా నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.